యా ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వచ్చేది హాయ్ సార్ సార్ పల్నాడులోని ఓ ఇద్దరు యువకులు కత్తులు పట్టుకుని నడి రోడ్డుపై దాడి చేసుకున్న సంగతి తెలిసిందే అయితే అందులో రషీద్ అనే వ్యక్తి మరణించారు అయితే వీరిద్దరూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వారే కావడం ఇక్కడ ముఖ్యమైన విషయం అయితే దీన్ని ఓ తెలుగుదేశం పార్టీ మీద కూడా మళ్లించారు అయితే వాళ్ళు మాకు సంబంధం లేదు దీనికి మాకు ఎటువంటి సంబంధం లేనిది అని అనేసి వివరించి వైసీపీ వాళ్ళదే కుట్ర అనేసి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చనిపోయిన రషీద్ కుటుంబం వద్దకు జగన్ వెళ్లారు అయితే జగన్ వెళ్ళారు గాని అక్కడ మాట సాయం కాని డబ్బు సాయం కాని చేయలేదు అది కూడా ఆ పరామర్శించడానికి వెళ్ళింది కూడా ఆయన రాజకీయ ఫలితం కోసమే వెళ్లారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అసలు ఇలా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా రాజకీయ ప్రలోభాల కోసమే వెళ్ళడం వల్ల కారణం ఏమై ఉంటుందంటారు అసలు ఎందుకని అంత దూరం వెళ్ళి కూడా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా తిరిగి వచ్చారంటారు దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి మీరేమనుకుంటున్నారు అసలు వాళ్ళకి తప్పుకున్నవాడు ఎవడో నీకు తెలియదు నాకు తెలియదు వాళ్ళిద్దరూ వైసీపీ అని చెప్పలేదు ముందు ముందు తెలుగుదేశం అనేది గెంటేసారు అది వాళ్ళకి మామూలు అది మామూలే వివేకానంద రెడ్డిని మ్యాటర్ చేసేసి చంద్రబాబు నాయుడు గారు గెంటేసారు అప్పుడు నుంచి చూస్తున్నాం అది అంటే ఐదు సంవత్సరాలు చూస్తున్నాం వీళ్ళు కూడా ఆ ప్లేస్లో ఉంటే ఆ పని చేస్తున్న లేదు అనేది కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి యాక్చువల్గా రాజకీయ లబ్ధి అనేది అన్ని పార్టీలకు ఉంటాయి ఎవరు పొజిషన్లో ఉన్నా పొజిషన్ లేకపోయినా అక్కడికి వెళ్ళి పరామర్శించడంలో అంతరార్థం ఏంటంటే డెఫినెట్గా వాళ్ళకి రాజకీయ ప్రయోజనం మైలేజ్ ఉంటుందని వెళ్తారు అది అది వీడి అక్కడ పర పరామర్శించడం వలన అసలే దెబ్బతిని సచిన్ పవన్ ఇంకా చంపినట్టుగా మన జగన్ ఆల్రెడీ అయిపోయాడు కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఫినిష్డ్ అనే జనం దృష్టిలో చాలా భ్రష్టత్వంలో పడిపోయా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళే ఏం చేయాలో తెలియక అనుమానంలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవడో అని చెప్పేసి ప్రూవ్ చేస్తే వెళ్ళక తప్పక వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు జస్ట్ గెట్ అప్ మైలేజ్ తప్పితే ఆ మైలేజ్ దగ్గరికి వెళ్ళి కూడా రేపు పొద్దున ఒకళ్ళు వాళ్ళు కొట్టు చచ్చిపోతూ ఉంటారు అందరికీ పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇస్తాడు గవర్నమెంట్లో ఉంటే అతను డబ్బులు కాదు కాబట్టి ఇస్తాడు ఈ డబ్బులు ఇవ్వడం అనేది ఎక్స్గ్రీషియా అనేది ఇద్దరు కొట్టుకోవడం వల్ల సంఘంలో చచ్చిపోతే ఇవ్వడం అనేది ప్రభుత్వం ఇవ్వాలి అప్పుడు వీళ్ళకి పేరు వస్తుంది నువ్వు చేసే ప్రతి పని మీ మినిస్టర్లు చేసే ప్రతి పని ఉప ముఖ్యమంత్రి చేసే ప్రతి పని ముఖ్యమంత్రి చేసే ప్రతి పని కూడా గమనిస్తూ ఉంటారు అంతకుముందు అలా గమనించారు కాబట్టి చంద్రబాబు నాయుడుని అసెంబ్లీలో రకరకాల అన్నారు మాటలు అన్నారు అన్నారు వాళ్ళ మిసెస్ కూడా అన్నారు కాబట్టి వీళ్ళకి అక్కడి నుంచి అకౌంట్ పడుతూ 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 కరమా ప్లస్ మైలేజ్ తగ్గిపోయింది కాబట్టి తగ్గుతుంది తెలియదు వాళ్ళకి ఇప్పుడు మన పదకొండు సీట్లు ఇచ్చారు అదే విధంగా వీళ్ళకి కూడా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు అక్కడ చచ్చిపోయారు వాళ్ళు మీ పార్టీ వాడు అయితే అలాగే వీళ్ళ పార్టీ అయితే అక్కడ మనుషులే అందరూ మనుషులే కదా అందరూ ఆ కాన్స్ట్యూషన్లో ఉన్నవాళ్ళే నిజంగా మీకు డబ్బులు ఇవ్వాలంటే గవర్నమెంట్ డబ్బులు కూడా ఇవ్వచ్చు ఇలా జరిగింది అనుకోకుండా జరుగుతుంది లేదా సొంత డబ్బులు ఇవ్వాలి అప్పుడు వీళ్ళకి పేరు వస్తుంది ఆ విధంగా తెచ్చి పేరు తెచ్చుకుంటూ ఉంటేనే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది వస్తారండి లక్షలుగా లేకపోతే జగన్ పరిస్థితి ఏర్పడదు జగన్ ఎందుకు ఇవ్వాలి జగన్ ఆల్రెడీ పడిపోయి ఉన్నాడు పడిపోయి ఉన్నప్పటికీ ఎందుకు ఇస్తాడు అప్పుడైతే పార్టీ గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి పది లక్షలే ఉండి అంటాడు ఇది ప్రతి గవర్నమెంట్ చేసే పనే అంటే ఎవరి పార్టీని వాళ్ళు పరిపాలించుకోవచ్చు అటు ఉండపుడు నీ నీ వైఎస్ఆర్సీపీ జెండా పెట్టుకున్న కుటుంబాలు నువ్వు పరిపాలించాలి వాళ్ళు తెలుగుదేశం జెండా పెట్టుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలించాలి అలా ఉండదు రాష్ట్రంలో ఒకసారి గెలిచిన తర్వాత గెలుపు ఓటములు అనేది ఇట్ ఇస్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ ప్రజల్లో ఉంది ఒక్కొక్కసారి నీకు ఎక్కువ పడితే ఎక్కువ ఒకసారి మీకు ఎక్కువ పడుతుంది జగన్ చేసిన పొరపాటు వల్ల జగన్ యొక్క వ్యక్తిగతమైన ఇమేజ్ వలన మొత్తం పార్టీ తుడిచిపెట్టిపోయింది కదా ఇప్పుడు ఇద్దరు కొట్టుకు వచ్చిపోయారు అసలు కొట్టుకు చచ్చిపోయిన దానికి అవడే ఎవడు మిమ్మల్ని ఎవరు కొట్టుకు వచ్చిపోమన్నారు పరామర్శ ఇచ్చేది ఇచ్చేస్తారండి మాక్సిమం తల మీద నిమిరి ముందు ముద్దుపెట్టి కూర్చుంటాడు అన్నాడు ఆడు ఓదార్పు జగన్ అతని పేరు ఓదార్పు జగన్ వి జగన్ అనమాట సో ఇప్పుడు అప్పుడైతే పార్టీలో గవర్నమెంట్ వెళ్తుంది కాబట్టి పార్టీ వాళ్ళ పార్టీ ఇస్తాడు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తాడు ఇప్పుడు ఇలా చంపుకుంటూ పోతే దేశంలో జరిగిన రాష్ట్రంలో జరిగిన ప్రతి మటర్ కూడా అవి ఏసారిసీపీ చెప్పేసి ఇతరభై గంటే వేయచ్చు అది తెలుగుదేశం అని చెప్పేసి గంట వేస్తారు అసలు ఈ పార్టీలతో సంబంధించి పట్టి పరిచయం ఏంటి ప్రజలందరూ ఒకటే ఎవరి ఒకసారి గెలిచిన తర్వాత గెలిచే వరకే కాంపిటీషన్ గెలిచిన తర్వాత తెలుగుదేశం ఇవ్వకూడదా ప్లస్ గవర్నమెంట్లో ఉంది ఇవ్వకూడదా తాజాగీ లబ్ధి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మళ్ళీ నొక్కి ఒక్కా నుంచి పొడుస్తున్నారు మీరు ఇవ్వండి రాష్ట్రంలో ప్రజలు కదా వాళ్ళు అసలు ఈ పాయింట్ ఎవరు అంటారు ఊరిని జగన్ వెళ్ళాడు జగన్ ఇవ్వలేదు జగన్ ఎవడు జగన్ ఆల్రెడీ పడిపోయి ఉన్నాడు ప్లస్ గవర్నమెంట్ చేతిలో ఉంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో లేదు కాబట్టి ఇవ్వడు రూపాయి పోదా ఊరుకోరు కోట్లు కోట్లు పెట్టి బాత్రూమ్లు గిత్ రూమ్లు కట్టేస్తారు బోర్లు కోట్లు పెట్టి ఇల్లు కట్టేసుకుంటూ ఉంటారు ప్రజలకు నిజంగా మేలు చేసే గవర్నమెంట్లో హోటల్ అంతాను ప్రజలకు మేలు చేసే యొక్క దృక్పథం ఎవరికి లేదు వాడు వాడి యొక్క సంపాదన వాడు కొడుకులు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ స్విస్ బ్యాంకులు ఇవే జరుగుతున్నాయి ఇవి పోవు నేను ఆల్రెడీ చెప్పాను ఎవరు గవర్నమెంట్ వచ్చినా ఏది వచ్చినా పోదు సెంట్రల్ నుంచి ఇక్కడి వరకు చేసే పని సెంట్రల్ ఏం చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్కి సంబంధించిన డబ్బులు పోగు చేస్తూ ఉంటారు ఎవరైనా కూడా మోడీ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం ఆయన యొక్క డిసిప్లిన్ ఫారిన్ కంట్రీలో ఆయన ఆయన ఎంత ఆయన కండక్ట్ చేసుకునే విధంగా వే హీ కండక్ట్స్ సిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్ ఆ విధంగా నాకు ఆయన అంటే చాలా ఇష్టం కానీ రాను రాను ఎందుకు అభిప్రాయం పోతుందంటే అక్కడ కూడా జరిగేది కూడా ఇది ప్రతి చెత్తరా కొడుకులని అందులో చేర్చుకుంటారు ఇక్కడ తప్పు చేసేయడం బీజేపీలో చేరిపోవటము అది ఒకరు ఖండించాలి డెఫినెట్గా అందరూ ఉన్న వాళ్ళందరినీ క్లీన్ చేయాలంటే వాళ్ళ సిస్టమ్ క్లీన్ చేయాలంటే ముందు దేశంలో ఉన్న సిస్టమ్ క్లీన్ అవ్వాలంటే ముందు నీ దగ్గర ఉన్న నీ ఇంట్లో ఉన్న సిస్టమ్ క్లీన్ నీ ఇంట్లో అందరూ దొంగలే అనుకో ఎవరు పడుకోవాళ్ళు ఇప్పుడు అందరు దొంగలు అక్కడికి వెళ్ళిపోతారు ఈ పెదిరెడ్డి అన్నవాడు అందరూ అక్కడ వెళ్ళిపోతాడు ఇక్కడ మటర్ చేసేవాడు అక్కడ పడను అంచేత ఇక్కడ ఎవరు కూడా హస్తమనే శ్రీవైష్ణవు శ్రీ శ్రీవాష్ణవులు దానికి ఎవరు నేర్పరు కానీ నాకు అంటా అంటే ఎవడో కాదు కాదని ఎందుకంటానంటే బికాస్ ఆఫ్ దిస్ రాష్ట్రంలో ఎవడో చచ్చిపోయాడు నిజంగా చచ్చిపోయిన ఎక్స్ ఎక్స్గే లాగా ఇవ్వాలి ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం ఇవ్వాలి వాడు వైఎస్ఆర్సీపీ కాబట్టి మనం ఇవ్వం తర్వాత ఇవ్వకపోగా వైఎస్ఆర్సీపీ నాయకుడి వెళ్ళి అధినేత వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు జస్ట్ పరామర్శించి ఆయన ఎత్మ చేసి వచ్చాడు అన్నట్టుగా మన దానికి మళ్ళీ పాయింట్ చేస్తున్నారు ఇద్దరిదే పొరపాటు తెలుగుదేశం వాడు పెద్ద పొరపాటు ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఈజ్ దేర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి పరిపాలించాలి వాట్ ఈస్ పరిపాలన వాట్ ఈస్ గవర్నెన్స్ ఇన్జస్టిస్ జరిగిన వాళ్ళకి జస్టిస్ చేయాలి అన్యాయం చేయబడ్డ వాళ్ళకి న్యాయం చేయాలి సంఘంలో అందులోనూ బడుగు బరు వర్గాలకి ఇంకా లేని వాళ్ళకి లేని వాళ్ళు అనేది ఒక ఎస్టీ ఎస్టీలో అందరిలో ఉంటారని చెప్పాను చాలా కానీ చెప్తున్నాను అని చేత ఎదుగుట్టుకున్నారు ఎందుకు చచ్చిపోయారు ఎంత వయసు తెలియని వయసు తెలిసిన వయసు ఈ కక్ష కార్యాలతో ఎందుకు చెప్పుకున్నారు అనేది చేసి ఒక చీఫ్ మినిస్టర్ గాను ఒక ఉప ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్న మంత్రి కానీ ఇన్ఛార్జ్ వెళ్ళి డోంట్ వరీ వీఆర్ దేర్ అంటే వీళ్ళకి ఒక యాభై మార్కులు వస్తాయి అవి చేయట్లేదు వెళ్ళిన వాడిని అతను చేయలేదు అతను ఎవడు అతను మీరు అంటాడు మీ నాలుగు ఆకులు ఎక్కువ తిన్నవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ అది ఎవడు అతను అతను పదహారు ఆఫీసులు ఇంకా ఏమైనా ఉంటే పదహారు దేశాల్లో డబ్బులు దాచుకోవడాలు అదే తర్వాత మీ గంట నాలుగు ఆకులు ఎక్కువ తిన్నాడు అతను అందుకనే కేసుల్లోంచి బయటపడలేకపోతాడు ఫిట్ ప్రోకోలో కదా ఎందుకు ఎందుకు బయటపడలేకపోతాడు అది అది పట్టుకుని మొత్తం అతను నిర్వీర్యమైపోయాడు జీవితం అంతాను బయట ఉన్నా కూడా జీవోత్సవంలాగా ఉండటమే ఆ విధంగానే బీజేపీకి ఆళ్ళకి వెళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చి ఇప్పటివరకు అయ్యాడు వీళ్ళ పరిస్థితి అంతే లేకపోతే మీరు గవర్నమెంట్లో మీకు మంచి పేరు రావాలి అనే ఒక పునాది వేసుకోవాలంటే మీరు ఇవ్వాలి మీరంటే ఎవరు గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్లో కొంత బడ్జెట్ ఉంటుంది చీఫ్ మినిస్టర్ ఫండ్ అని ఆ ఫండ్ అని ఉంటుంది ఇలాగ రీహాబిలిటేషన్ పేరు మీద చాలా ఉంటాయి చాలా ఎన్ ఎన్జిఓలతో టచ్ ఉంటుంది ఆ డబ్బులు ఇవ్వచ్చు ఇద్దరు యువకులు అమాయకంగా కొట్టుకుని చచ్చిపోయాడు అడికి అతనికి ఎవడు తప్పేమీ లేదు గవర్నమెంట్ ఇచ్చింది దో హీజ్ వైఎస్ఆర్సీపీ దో ఈజ్ జగన్ మనిషి చీఫ్ మినిస్టర్ గివెన్ అంటే మంచి పేరు వస్తుంది ఆ పాయింట్ అక్క సోషల్ మీడియాలో అక్కడ రావట్లేదు అక్కడికి వెళ్ళేటి బరాబరించడానికి డబ్బులు ఇవ్వకుండా వచ్చాడు అతను ఎవటో ఒకటి ముందు మీరు ఇవ్వచ్చు కదా అతను ఎవడం పక్కన పెట్టు అతను ఇవ్వకూడదు అని ఇవ్వలేదు అతను కూడా జేబులో డబ్బులు ఇవ్వచ్చు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షల వరకు ఇవ్వచ్చు ఏ ఇంత తర్వాత అన్నారో అది మాత్రం వెళ్ళారా అది పక్కన పెట్టు అది ఆల్రెడీ గవర్నమెంట్ లేడు సగం చేర్చిన పవన్ మళ్ళీ చంపినట్టు పక్కన పెట్టు గవర్నమెంట్ షుడ్ డూ ఇట్ గవర్నమెంట్ ఒక బాధ్యతగా చేయాలి అన్న అబ్బాయికి చేయాలి ఆ పక్కన మళ్ళీ ఒక కేసు జరుగుతూ ఉంటుంది వాడికి శిక్షించబడవలసి వస్తే శిక్షించబడతాడు అతను న్యాయస్థానం అనేది ఒకటి ఉంది ధర్మం అనేది ఒకటి ఉంది నిజంగా ఎవరైతే చంపారో వాడికి శిక్ష పడదు ఇప్పుడు వాడిని తప్పించడానికి గవర్నమెంట్ కూడా ఏం ప్రయత్నించిన అవసరం లేదు తప్పు తీసిన వాడు చికి పడాలి ద పనిష్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ అంటారు దీన్ని ఈ హ్యాస్ టు గెట్ గో త్రూ ద పనిష్మెంట్ అఫోర్డ్ బై ద కోర్ట్ ఆఫ్ లా అది నా ఉద్దేశం ప్లస్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి ఇక్కడ ఆ పార్టీ వాడు వెళ్ళి హెల్ప్ చేయాలి అంటారు ఏంటి పార్టీ వాడు హెల్ప్ చేసేవాడు లేదనేది అతని మార్కులు పడ్డాయి లేదని పక్కన పెట్టు మీకు పొలిటికల్ లబ్ధి రావచ్చు కదా చాలామంది అంటూ ఉంటారు నాకు మినిస్టర్ ఆ పేరు ఎందుకు కానీ అతను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వేరే పార్టీ ఓటు కానీ వస్తే వాడిగానే పనిచేస్తాను అనేవాడు ఈ ఫిలాసఫీ ఇస్ కరెక్ట్ ప్లస్ ఏమో గవర్నమెంట్ మీద అయినప్పుడు ఒక బాధ్యతగా చేయాలి పేరు కోసమే కాదు పేరు వస్తుంది మంచి జరుగుతుంది సంఘంలో ఒకటి చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు చేసినట్టుగా వస్తుంది విచ్ ఇస్ కాల్డ్ ఎక్స్క్రేషియా యాక్సిడెంట్లు కానీ ఇంట్లో పడరు కానీ అన్యాయంగా అమాయకంగా చచ్చిపోయిన వాళ్ళు ఎవరికైనా ఉంటే యూ క్యాన్ గివ్ దిస్ ఇస్ మై మై ఒపీనియన్ ఆన్ గవర్నమెంట్ గవర్నమెంట్ షుడ్ డూ ఇట్ ఆ పార్టీ ఓట్ చేశాడు లేదంటే అప్పుడు బుద్ధి వచ్చి ఇంకొచ్చి అతని ఇస్తాడు నీకు అర్థమంది ఎప్పుడు అది అది గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా చేయాలి అలాగైతే దేశ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోయినాడు అందరూ ఎలాగంటారు అది మీరు బేరీజ్ వేసుకోవాలి యూ మస్ట్ ఇన్ అ జడ్జ్మెంటల్ పొజిషన్లో ఉండాలి అందరూ అలాగంటే అందరికీ ఎందుకు ఇస్తారు ఎక్కడ కూడా తరదపాయాలు ఉండకూడదు వీడు మన పార్టీయా మన పార్టీ కదా అంటే ఎలాగ కావాలని చంపుకోరు కదా ఏదో గోటా పడ్డారు చంపుకున్నారు వీళ్ళేమో వాళ్ళ మీద గంట ముందు ఇది ఎక్కువ అయిపోయింది ఎవరి మీద గంట గంటుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ఓకే జరిగింది ఎవరనేది నిజ నిర్ధారణ అవుతుంది అని ఇతను వైఎస్ఆర్సీ మావాడే అని ఔదార్యంగా వెళ్ళి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి ఉంటే ఇంకా పేరు వచ్చారు అలాగే చేయలేకపోతున్నారు వీళ్ళు కూడా పార్టీకి సంబంధం లేకుండా మన రాష్ట్రంలో ఒక ప్రజల్లో ఇలా జరిగింది అని చెప్పేసి వీళ్ళు కూడా ఇవ్వచ్చు వీళ్ళు పార్టీ అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇవ్వటం అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఇవ్వచ్చు